నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురు గాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక अवर
తన కర్తవ్యాన్ని పాటించిన వాళ్ళు దేవదేవుడు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు మన కొరకు పెట్టారు దేవుడు ఏ మనిషి ఏ కర్తవ్యం చేయాలి ఎవరు పరిస్థితులన్నీ రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథం లేకపోతే పొలిటీషియన్స్ లేరు రాజకీయాలు లేవు భౌగోళిక చరిత్ర సిద్ధపరచబడిందో ఎవరైతే పిలువబడ్డారో వారు ధన్యులు వారు మేలు పొందుతారు ఏ దారిలో పొందుతారంటే ఆత్మీయ దారిలోనే పొందుతారు రెండోది ఇలాంటి వారి కర్తవ్యం ఏమిటంటే వినువారికి మేలు కలగాలి నీ ఒక మాట మాట్లాడుతున్నావంటే అది వినేవారికి మేలు కలగాలి దేవుని సన్నిధి వచ్చేది కాలక్షేపం కోసం కాదు టైం పాస్ చేయడానికి కాదు దేవుని సన్నిధికి వచ్చింది మనము ఆయన మాట వినడానికి ఆమేన్ ఈ మాట ఎలా ఉండాలి నువ్వు మాట్లాడినా ఇటు వారు మాట్లాడినా ఇది వారికి మేలు కలగాలి ఆమేన్ యేసు రక్తమే ఒక మాట చెప్తాను నా తెలిసిన ఒక ఆత్మీయుడు అలవాటు ఉండేవాడు ఆ దగ్గరికి ఎవరో ఇలాంటి వాళ్ళు వెళ్ళారు ఎగ్జాంపుల్ ఎందుకంటే పేరుని చెప్పకూడదు ఇద్దరు వెళ్ళిపోయారు కానీ పేరు చెప్పచ్చు మొదట పేరు విక్రీ బొమ్మ ఒక పెద్ద ఇంజనీర్ గారి భార్య నాకు బాగా సుపరిచయమే ఆ దగ్గరికి ఈ కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ లో హెల్త్ స్టింగ్ గా పనిచేసే వాళ్ళు ఒక ఆమె సత్యవతి గారు ఒక ఆమె ఈమె అల్లబెల్లలో అక్కడికి వెళ్ళి అమ్మా వరముకు బాగా వరం అంటారు చెల్లి వరం అయితే వరమ్మ అంటారు వరముకు బాగలేదమ్మా మరి ఇది పరిస్థితి ఉందమ్మా ఇది వారికి మేలా కీడా ధైర్యమా అధైర్యం అనేది మీ మాటను బట్టి ఉంటుంది అది ఎలా జరిగిందనంటే ఈ వెళ్ళి సోదరికి వరము బాగలేదమ్మా అన్నారు ఈ ఆక్యుపేషన్ క్షత్రియ కూడా పనికిరాదన్నారని పెళ్లి చేసుకోలేదు ఇక ఆర్టీ కంప్లైంట్ ఉన్న ఆడపిల్లలు పెళ్లి చేసుకోకూడదు పేపర్ బాగానే పెళ్లి కాకముందు కనుక కంప్లైంట్ వస్తే బతికినంత కాలం తల్లిదండ్రులు ఎదుర్కొంటాల్సిందే వాళ్ళు కాపురానికి నిజంగా వైద్యం చెప్పేస్తారు ఇప్పుడైనా కావచ్చు చెప్పలేదు అందుకనే ఆ రోజుల్లో ఇంత ఈ రకమైనటువంటి మరి ట్రీట్మెంట్ రాలేదు వైద్యం రాలేదు ఆమె ఎప్పుడంతే నిశ్చయంగా ఉన్నట్టుగానే సాగచ్చేది పడిపోయేది చూస్తున్నటువంటి అక్కగారు భరించలేక అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళమ్మా నా చెల్లి ఇట్లా ఉంది తెలుస్తుంటే ఏం చెప్పాలి ధైర్యం చెప్పాలా ఉంటే ఉండదు పోతే పోతారా గట్టిగా అయితే ఏంటంటావు ఇప్పుడు ఆమె బతికే ఊళ్ళేదా బతికి ఊళ్ళేదా ఆ బతుకుండ వల్ల మీకు భారమే కానీ ఏమైనా ఉందా సిద్ధపరిచి పంపించేసాను దేవుడు ఏం పంపించి అంటే పోకముందే దేవుడా తీసుకో తీసుకో నేనైనా నాయన పెట్టి సచ్చి అన్ని రెడీగా చేసి
సమాజంలో మిళితమై బతుకుతున్నాం కాబట్టి ఇతరుల తప్పులు ఎత్తి పడితే ఇతరులను విమర్శించితే నీ మాట వల్ల వాళ్ళకి మేలు కలగదు నీ మాట నీలోనే ఉంచుకోవాలి వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే గాని దుర్భాష ఏదేనను మీ నోట రానియకుడి దుర్భాష రానివద్దు వాళ్ళు మేలు పొందితే రెట్టనుగా దేవుడు నీకు మేలు చేస్తాడు స్తోత్రం దావీదు తన మేలు కొరకెల్లా ప్రజా శ్రేయస్సు కోసం వెళ్ళాడు అందుకనే దావీదు నమ్మాడు దేవుడు దావీదుకి ఎంత మంచి మేలు చేశాడంటే లక్షల మంది ప్రజల్లో అందరికీ కళ్ళల్లో కన్నుగా నోట్లు నాలుగులాగా చేశాడు ప్రైజ్ లార్డ్ ఇక మూడవ మాట మొదటి కొరింథీ పత్రిక 10:24 ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను ఎవరు కొరకు ఎదుటి వాని కొరకు మన కర్తవ్యం మేలు పొందాలంటే పిలువబడాలి ఏర్పాట్లో ఉండాలి రెండు నీ మాటల వల్ల ఇతరులకు తోటి వారికి మేలు కలగాలి దూషించే మాటలో ఎక్కిరించే మాటలో మాట్లాడొద్దు ఆమేన్ మూడోది ఏంట మరలా చదువు తల్లి ఎవడును తన కొరకే కాదు ఎవరు కొరకు కాదు తన కొరకే కాదు ఇప్పుడు నేను నా వాళ్ళని కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అమ్మే ఏం చేయాలి గతంలో ఉన్నటువంటి మన దేశ నాయకులు వాళ్ళ కోసం రాజకీయాలు చేయల చరిత్ర చదవడం తెలిసిపోద్ది వాళ్ళ కోసం ఏం చేయలేదు రాజకీయాలు చేయలేదు వాళ్ళ కోసం అంగు ఆర్భటాలు చేయలేదు ఇంగ్లాండ్ దేశంలో చదువుకున్నాడు న్యాయశాస్త్రాన్ని గాంధీ గారు ఎక్కడ చదివారు ఇంగ్లాండ్ దేశంలో న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయిన సామాన్యుడు కాదు భారతదేశం వచ్చిన తర్వాత దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చూసి ఆ వేసుకున్న నల్లకోటి తీసేసి కేవలం పంచి మాత్రమే కట్టుకున్నాడు పైన చొక్కా వేసుకోలా పైన గుడ్డ కప్పుకునేవాడు ఎవరో వెళ్ళి అడిగారట
మీరింత విద్యావంతులు మరి వకీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు మీరు కోర్టు తీసేశారో పై బట్ట తీసేశారంటే నా దేశ ప్రజలు పేదగా ఉన్నారు వందల సంవత్సరాలు బానిస బ్రతుకులు బతికారు నా ప్రజలందరూ ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలని నేను ఒక వస్త్రమే ధరించుకుంటున్నాను అన్నాడట ఆయన నా క్రైస్తవుడా బైబిల్ నమ్మాడు అంతే ఆయన ప్రార్థనా గుళ్ళో మా మొదలు పెట్టాడా ప్రార్థన చేశాడా లేదు తన కొరకు కాదు దేశం కొరకు చాలామంది అట్లా కుటుంబాలను వదిలిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళు ప్రజల శ్రేయస్సు కొరకే మేలు కొరకే ప్రయత్నించిన వాళ్ళు ఆనాటి పొలిటీషియన్ ఈనాటి అని చెప్పలేం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఒక మ్యాగజైన్ చదివాను ఒక పార్లమెంటు సభ్యుడు సైకిల్ వేసుకుని ఆ నియోజకవర్గం అంతా తిరిగి ప్రజలు పలకరిస్తున్నాడు ఏది తీసుకెళ్ళి సైకిల్ వేసుకుని ఎవరో ఎంపీ చెప్పండి అప్పుడు ఎంపీ వార్డు సభ్యుడు అయితేనే ఎనకమాలకు నాలుగు బైకులు ఎదరో నాలుగు కార్లు ఉంటాయి మనకి ఆయన ఎంపీ పార్లమెంటు సభ్యుడు సైకిల్ వేసుకుని ఆ నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జనం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పరిస్థితి ఏంటంటే రెండుసార్లు ఎంపీ చేశారు 30 సంవత్సరాల నుండి ప్రజాసేవ క్షేత్రంలో ఉన్నాడు ఆయన ఇల్లు ఏంటయ్యా అంటే దూరెల్లి ఇల్లు అంటే గుడిసి గుడిసి పైన 4 ఆకులు ఉంటాయి అంతే గుడిసెలోకి వర్షం వస్తే ఏదో మూలకెళ్ళి కూర్చోవాలట గవర్నమెంట్ ఇస్తుంది అసలు లెక్క అయితే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి సర్వీస్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ దేన్ని కూడా నాకు అక్కర్లేదు అన్నాడు నేను ప్రజాసేవ చేయటానికి వచ్చాను ఏదో చిన్న పని చేసుకోవటం ఆయన కోసం 4 రొట్టెలు తయారు చేసుకోవటం 6 రొట్టెలు తినటం దినచర్య అదే గడిపాడు ఇది చూసినటువంటి ప్రధానమంత్రి ఒకరోజు ఆ రాష్ట్రంలోకి ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళి ఇదిగో ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉండి కనీసం ఒక 2-వీలర్ మీద కూడా వెళ్ళటం లేదు మీరు అసలు ఏంటి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లు గెలుపు పొందుతున్నాడు ఆయన రూపాయి తీసుకోడు రూపాయి ఇవ్వటానికి లేదు అదనమాట ప్రజలకు మేలు చేయుట అనేది అక్కడక్కడ మాత్రమే పొలిటీషియన్లు ఉన్నారు అందుకే మన దేశం ఇంకా కాపాడబడుతుంది స్తోత్రం ఇనివారికి మేలు కలుగునట్లు రెండు తోటివారికి మేలు కలుగునట్లుగానే కొరింతి పత్రిక బాగా చదవండి అది 24:10-24లో ఎవడునో తన కొరకే కాదు తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను ఎవరి కొరకు ఈ చేస్తున్న ప్రజలు ఎలా ఉంటారు ఈ ప్రాజెక్ట్ తెస్తే ఎంతమంది బతుకుతారు ఇదిగో ఇది తీసుకొస్తే ఎంతమందికి జీవనం కలుగుద్ది జీవనోపాధి వస్తుంది అది ఇతరులకు మేలు చేయుట దట్ ఈస్ పొలిటీషియన్ ఆమెన్ అదే రాజకీయం అంటే అలాగూ అలా చూసుకోవాలని చెప్పేది పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఎదుటి వారికి ఏం కలగాలట మేలు కలగటానికి పథకాలు పెట్టు మేలు కలగటానికి పరిపాలన చెయ్యి ఆ తర్వాత తిమోతి పత్రికలో మొదటి తిమోతి 6:19 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును ఏం చేసేవారు మేలు చేయువారును మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఆమేన్ మేలు చేయువారు మన కర్తవ్యం ఏమిటి అనంటే మూడోదిగా మేలు చేసేవారిలోనే ఉండాలి ఆమేన్ ఇతరుల నుంచి నీ మేలు కావాలని కోరుకుంటాం మంచితే కానీ అది మనలో నుంచి రావాలి నీ మాట వల్ల ఇతరులకు మేలు కలగాలి పొల్లిరుపు మాటలు మాట్లాడొద్దు ఇవాళ నీ పరిస్థితి బాగుంది వాళ్ళ పరిస్థితి బాగలేదు నీ కర్మ అంతే అనుపాక ఏమో రేపు లైన్లో ఎవరుంటారు ఎవరో తెలుసు బళ్ళు వాళ్ళవ్వా వాళ్ళు బళ్ళవ్వా ఎవరి పరిస్థితి ఎలా ఉంటారు ఏం తెలుసు రోజుకి 335 కోట్ల సంపాదన కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ మధ్యకాలంలో వాళ్ళ చరిత్ర చదువుతున్నారు భారతదేశంలో కుబేరులు ఎవరో జనరల్ లాలాజీ కొరకు అవి చదువుతూ ఉంటే ఒక ఆయన దాంట్లో మొత్తం 10 మంది
మొత్తం భారతదేశం మొత్తం మీద 10 మంది 10 మందిలో ఏడుగురు లెక్కేశారు ఏడుగురులో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు వారిలో రతన్ టాటా చెప్పండి రతన్ టాటా గారు ఆ తర్వాత ముఖేష్ అంబానీ గారు వీళ్ళందరి గురించి రాస్తూ వీళ్ళలో ఎవరు ప్రాముఖ్యమైనటువంటి సరైన సిటిజన్ అంటే పౌరుడు ఎవరు అనింటూ దానిలో రాసి పెట్టారు కిందకి రాస్తుంటే ఎవరు అంటే మీరు చెప్పండి ఎవరు మీకు అర్థమైతే చెప్పండి ఎవరు రోజుకి 333 కోట్ల రూపాయలు ఫర్ డే ఇన్కమ్ ముఖేష్ అంబానీ గారు వాళ్ళకి సోషల్ సర్వీసులు ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు కానీ రతన్ టాటా ఆయనకి ఆదాయం చాలా ఉంది రిటైర్మెంట్ సర్వీసులు ఉన్నప్పటికీ ఆయనకు వచ్చేటువంటి ఆదాయంలో వేల కోట్లలో 65% ఎంత శాతం 65% అంటే రూపాయికి 65 రూపాయలు 100కి 65 రూపాయలు ఇచ్చేసి మిగతా ఎంత ఉంది 30-35 రూపాయలు మాత్రమే తాను తింటా పెట్టుకుంటాడు తన గురించి వార్తాపత్రిక అన్న పొగుడుతూ ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఒక్కరున్నా ఇంకా కొంతమంది లేచినా భారతదేశానికి మేలు జరుగుద్ది ప్రైజ్ లార్డ్ ఎంత ఇస్తున్నారట సత్యమేది 100 రూపాయల్లో 65 రూపాయలు స్వచ్ఛంద సేవా సంస్థలకి రోడ్లు వేపిస్తున్నారా ప్రాజెక్టులే కట్టిస్తున్నారా మన విజయవాడ కూడా ఇచ్చారు కొన్ని 1000 కోట్లు ఇచ్చారు ఆయనే విజయవాడ భూగర్భ డ్రైనేజ్ వచ్చింది ఎక్కువ ఆయన దగ్గర నుంచే ఎవరి దగ్గర నుంచి రతన్ టాటా ఇలాంటి చాలా ఇటువంటి ప్రజలకు మేలు చేసే ఏదో ఏదో ఇచ్చేసాను మీ ఇష్టం అంటే కుదరదు మేలు చేయమనే బైబిల్ చెప్తుంది మేలు చేసే వారి పద్ధతులు ఎలాగుండాలో దిశనిర్దేశాలు చేయబడ్డాయి ఒకటేంటి పిలువబడాలి ఏర్పాట్లో ఉండాలి రెండు విన్నవారికి మేలు కలిగే మాటలే మాట్లాడాలి మూడోది ఎదుటివారి మేలు కొరకే నువ్వు ప్రయత్నం చేయాలి అబే చేయాలి ఇలాగ ఉంటే ఔదర్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలను సహాయం చేసే పద్ధతి ఇది బైబిల్ చెప్పే పద్ధతి నేను అని ఇప్పుడు దాకా అనుకున్నావు నేను నా సంఘ బిడ్డలు అనుకోండి నేను నా తోటివారు అనుకోండి నీకు చేతనైనంత వరకు మేలు చేయి నీ మేలుకు ఎన్నో రెట్లుగా మేలు దేవుడు మరలా ఇస్తాడు అట్టి కృపతో దేవుడు నింపునుగాక ఆమేన్.